ఎంతైనా సీనియర్లు సీనియర్లే అంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో రమణ దీక్షితులు గారికి ఉన్న ఆ స్థానం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎప్పటి నుంచో ఆయన టీటీడీలో కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఓకే తాజాగా ఆయన మళ్ళీ ఆయన పదవులో కొనసాగుతున్నారు తాజాగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన శ్రీ మహావిష్ణువుతో సంబోధించడం అనేది ఒక రకంగా అభిమానులందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు వైసీపీ నేతలందరూ కానీ ఇక్కడ దాని వెనక చాలా అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేశారు ఎంత మేలు చేశారు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అనేది రమణ దీక్షితుల నోట వింటా ఉంటే నిజంగా అందరికీ ఆశ్చర్యం వేస్తుందన్నమాట ఒక రకంగా కొన్ని అంశాలైన ప్రస్తావిస్తూ సీఎం జగన్ విష్ణుమూర్తిలాగా ధర్మాన్ని రక్షిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని విష్ణువుతో పోల్చడం నిజంగా అంటే అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరాము ఆయన చెప్పడం కోరారు అలాగే పింక్ డైమండ్ మాయం అంశం కోర్టులో ఉంది తిరుమలలో అన్నిమత ప్రచారం జరగట్లేదు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయాలను రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఈ అంశాలన్నీ ఆయన ప్రస్తావించారు అంటే పదవీ విరమణ చేసిన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి అదే స్థానంలో విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పి టీటీడీ అధికారులు తీసుకున్న కీలక నిర్ణయం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే మళ్ళీ రమణ దీక్షలు బాధ్యతలు చేపట్టారు ఎందుకంటే అరవై ఐదేళ్లు నిండిన అర్చకులకు పదవీ విరమణ ఇస్తూ రెండు వేల పద్దెనిమిది మే పదహారున అప్పటి ధర్మకత్తల మండలి తీర్మానించింది దీనికి అనుగుణంగా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నరసింహ దీక్షితులు అలాగే శ్రీనివాస దీక్షితులు నారాయణమూర్తి దీక్షలతో పాటు మరొక పదవి పదకొండు మంది పదవి విరమణ చేయాల్సి వచ్చింది ధర్మకత్తల మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అర్చకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వీరిలో విధులు నిర్వహించగలిగే శారీరక సామర్థ్యం ఉన్న వారిని విధుల్లోకి తీసుకోవాలంటే రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పుడు డిసెంబర్లో హైకోర్టు తీర్పు చెప్పింది అప్పటి నుంచి వ్యవహారం పెండింగ్లో ఉంది ఈ క్రమంలో రమణ దీక్షితులు అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని హైదరాబాద్ లోటస్ పాండ్లో కలిసి ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడారు ఆయన అప్పుడు ఇచ్చిన హామీ వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రధాన అర్చకుడుగా రమణ దీక్షితులను కొనసాగిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవో నెంబరు నాలుగు వందల ముప్పై తొమ్మిది ద్వారా అర్చకులకు పదవీ విరమణ లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఇప్పుడు పద్నాలుగు మంది అర్చకులు మళ్ళీ తిరిగి విధుల్లో చేరారు ఈ సందర్భంగా రమణ దీక్షితులు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం అంటే ధర్మాన్ని రక్షించడంలో శ్రీ మహావిష్ణువులాగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని నిజంగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతో శుభ పరిణామం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి అనేది వైసీపీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి